హాయ్ వ్యూవర్స్, హౌస్లో ఉన్న 15 కంటెస్టెంట్స్ నుంచి ఈ వీక్ 9 మెంబర్స్ అయితే నామినేషన్లోకి వచ్చారు. సో ఈ 9 మెంబర్స్కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది కూడా తెలుసుకుందాం. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే టాప్ 1 ప్లేస్లో అయితే నిఖిల్ ఉన్నాడు. అయితే ప్రీవియస్ వీక్స్తో చూస్తే ఈ వీక్ అయితే ఓటింగ్ చాలా తక్కువగా పోల్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక నబీల్ కూడా టాప్ 2 ప్లేస్లో ఉన్నప్పటికీ తనకి కూడా ఓటింగ్ తక్కువగానే పడుతూ ఉంది. నెక్స్ట్ 3rd ప్లేస్లో అయితే మణికంఠ ఉన్నాడు. అయితే నిఖిల్ నబీల్తో ఈక్వల్గా ఓటింగ్ అనేది పోల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక 4th ప్లేస్లో అయితే ప్రేరణ ఉంది. అయితే ఫీమేల్ కంటెస్టెంట్స్లో తనే టాప్ 1 ప్లేస్లో ఉంది. ఇక 5th ప్లేస్లో అయితే యష్మి ఉంది. యష్మికి కూడా కొంచెం బాగా ఓటింగ్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ 6th ప్లేస్లో అయితే గౌతమ్ ఉన్నాడు. సో ఈ 6 కంటెస్టెంట్స్ అయితే ఆల్మోస్ట్ సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇక 7th ప్లేస్లో అయితే పృథ్వీ ఉన్నాడు. 8th ప్లేస్లో హరితేజ ఉంది. 9th ప్లేస్లో అయితే తేజ ఉన్నాడు. ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఆల్మోస్ట్ అన్ని సైడ్స్లో కూడా టేస్టీ తేజ అనే ఎలిమినేషన్ జోన్లో ఉన్నాడు. ఈ పోల్లో చూసుకుంటే నబీల్ టాప్ 1 ప్లేస్లో ఉంటే నిఖిల్ టాప్ 2 ప్లేస్లో ఉన్నాడు. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే పృథ్వీ, హరితేజ, టేస్టీ తేజ ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరుగుతుంది. అయితే టేస్టీ తేజకే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇదైతే నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఈ వీక్ మీ ఓట్ ఎవరికనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.